జయబోలో గణేష్ మహారాజ్కి అసలు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా మరి ఏమేమి జరుగుతున్నాయి అని ఒకసారి మనం విపులంగా చర్చించుకుందాం ఎందుకంటే గణేష్ ఉత్సవాలు మొదలవడానికి ఒక నెల రెండు నెలల ముందు నుంచే మరి వీటి నిర్మాణ పనుల కోసం వివిధ వర్గాల ప్రజలకు ఎంతో ఉపాధి దొరుకుతుంది అంతేకాక వాటికి సంబంధించిన మెటీరియల్ కోసము మరి వివిధ వర్గాల వ్యాపార సంస్థలకు కూడా లాభదాయకంగా ఉంటుంది అంతేకాదు మరి ఎప్పుడైతే వినాయక చవితి సందర్భంగా గణేష్ మంటపాలు మొదలు పెడతామో మరి వాటి నిర్మాణ పనుల్లో ఎంతోమంది మరి ఈ కూలి వాళ్ళైతే రకరకాల అన్ని వర్గాల వాళ్ళు మరి ఎంతో శ్రమ కోర్చి దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఒక ఉపాధి అవకాశం కల్పిస్తుంది ఈ గణేష్ ఉత్సవాలు అంటాను నేను జైబోలో గణేష్ మహారాజ్కి అంతేకాదు ఎప్పుడైతే మరి ఉత్సవాలు మొదలైనాయో ఎంతోమంది కళాకారులు ఈ ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కళాకారులు ఎంతో లబ్ధి పొందుతున్నారు ఎందుకంటే రకరకాల ప్రతిరోజు ఏదో రకమైన కార్యక్రమాలతో మరి ప్రజలని ఆహ్లాదంగా ఉంచడం కోసం రకరకాల కళాకారులకు ఈ గణేష్ ఉత్సవాలు చేయుతగా నిలుస్తున్నాయి అంతేకాకుండా మరి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు జరిగే ఈ అన్నదానం కార్యక్రమాలు అయితేనేమి లడ్డు ప్రసాద వితరణమైతేనేమి ప్రతిదీ కూడా సామాన్య ప్రజలకు కడుపు నింపుతుంది మరి ఇది గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని వర్గాలకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చే పనుల ద్వారానే ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి మరి మనము చాలా లోతుగా ఆలోచిస్తే మరి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఉపాధి అవకాశాలైతేనేమి అంటే ఈ జరిగిన ఈ నెల రెండు నెలలలో మాత్రము మరి ఇది ఒక రకంగా ఆసరాగా నిలుస్తుంది ఉత్సవాలు అంతేకాకుండా మరి ఎంతోమంది అన్నార్థులకు కడుపు నింపుతుంది ఈ ఈ ఉత్సవాలు జరిగే సమయంలో ఈ రకంగా వ్యాపార వర్గ మరీ ముఖ్యంగా ఈసారి ప్రత్యేకత ఏమంటే చార్మినార్ పరిసరాల్లో కూడా ముస్లిం మత పెద్దలు వినాయక చవితి పురస్కరించుకొని మరి వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు చేశారు ఇది చాలా సర్వమత సహనానికి మరి చాలా శుభ పరిణామం అలాగే మరి ఇప్పుడున్న ఈ వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఉండడం వల్ల మరి ఒకరైతే యుఎస్ నుంచి ప్రతి సంవత్సరము వినాయక చవితికి వచ్చి ఒక ముస్లిం వ్యక్తి అదే పనిగా ప్రతి సంవత్సరం వినాయకుని ఇక్కడ కూర్చోబెట్టి వినాయక నిమజ్జనం వరకు ఇక్కడే ఉంటూ మరి వెళుతున్నాడు అంటే వాళ్ళ ఎవరి భక్తి వాళ్ళది మరి ఆయన కూడా మరి ఆనందంగా మరి అందరూ కలిసి సర్వమత సహనంతో బాగా జరుపుకున్నారు ఇలాగే ప్రతి సంవత్సరము అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఈ పండుగ జరుపుకొని మరి ఎంతోమంది అన్ని వర్గాల వారికి ఈ పండుగ కొద్ది రోజులైనా కూడా ఈ రోజుల్లో మరి ఎంతోమందికి అభివృద్ధికి ఎంతోమందికి ఉపాధి కొరకు అయితేనేమి రకరకాల కార్యక్రమాలకు ఉపయోగపడే ఈ వినాయక చవితి నిజంగా అంటే అందరికీ చాలా ఆనందదాయకమైన పండుగనే ఈ వినాయక నిమజ్జనం తర్వాత కూడా చాలామంది నిరుపేదలు మరి ఆ మెటీరియల్ అయితే ఏదైతే కానీ అమ్ముకొని కూడా కొంత డబ్బు సంపాదిస్తున్నారు మరి ఎన్ని రకాల చెప్పినా కూడా ఈ వినాయక నిమజ్జనం వరకు మొదలుపెట్టినప్పటి నుంచి నిమజ్జనం వరకు కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరి అందరికీ అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తుంది అందుకే ఇంకొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి మరి ప్రతి సంవత్సరము ఇలాగే అందరూ సర్వమత సహనంగా ఈ వినాయక చవితిని బాగా జరుపుకొని మరెంతో మందికి దేశవ్యాప్తంగా ఉపాధిని తర్వాత అలాగే అన్నదానాల ద్వారా అందరికీ కడుపు నింపాలని కోరుకుంటూ నమస్తే ఇక రైతులకు జరిగిన ఉపయోగం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కొబ్బరి తోటలకు కానీ అలాగే పూలు పండ్ల తోటలకు విపరీతమైన గిరాకీ పెరిగింది ఈ గణేష్ ఉత్సవాల్లో మరి వీటిని వేసిన రైతులు చాలా ఆనందంగా ఉన్నారు దేశవ్యాప్తంగా కొబ్బరి తోట రైతులు పూల తోటలు వేసిన వాళ్ళైతేనేమి పండ్ల తోటలు వేసిన వాళ్ళైతేనేమి మరి వారు చాలా ఆనందంగా ఈ రైతులు వీటిని అమ్ముకొని హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మరి ఈ ఉత్సవాలు జరిగిన రోజులు దేశవ్యాప్తంగా వీటి అవసరము ప్రతిరోజు కోట్లు కోట్ల అవసరమవుతుంది వాటిని అంతా ఈ రైతులు సమకూర్చినందువల్ల రైతులకు మంచి లాభాలు రావడం జరిగింది మరి ఇలా ప్రతి విషయంలోనూ మరి ఈ ఉత్సవాల సందర్భంగా మరి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ గణేష్ మహారాజ్కి మళ్ళీ ఒకసారి మనము జై బోలో గణేష్ మహారాజ్కి జై నమస్తే